మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-300-300. గత 10 రోజులుగా ఖమ్మం నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంపు ప్రాంత ప్రజలంతా సర్వస్వం కోల్పోయారు. సో ప్రస్తుతం ముంపు ప్రాంత ప్రజల్ని ఆదుకోవడానికి రామకృష్ణ మఠం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ముంపు ప్రాంత ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని వివేకానంద మఠంలో మనం ఉన్నాము. ప్రస్తుతం హైదరాబాద్ రామకృష్ణ మఠం వారి చేత పూర్తిగా మున్నేరు ముంపు ప్రాంత ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. భారీ ఎత్తులో వారికి 25 కేజీల రైస్ ప్యాకెట్ అలాగే గ్రాసరీస్ అంతా కూడా 3000 రూపాయలు సుమారు 3000 రూపాయలు విలువైన గ్రాసరీస్ కూడా ముంపు ప్రాంత ప్రజలకి పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ముంపు ప్రాంత ప్రజలంతా కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వచ్చి వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు తీసుకున్నారు. సో మానవతా దృక్పథంతో పేదలకి సహాయం చేసే ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన వారితో ఒక్కసారిగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మన దగ్గర స్వామి పూజ్యానంద్ గారు మనకు అందుబాటులో ఉన్నారు, ఒక్కసారిగా మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఆ స్వామి చెప్పండి, అంటే ముంపు ప్రాంత ప్రజలకు సాయం చేయాలన్న ఆలోచన మీకు ఇప్పుడే వచ్చిందా, గతం నుంచి కూడా మీ సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తున్నారా? రామకృష్ణ మఠం అనేది దేశవ్యాప్తంగా ఉన్న ఆర్గనైజేషన్, నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్గనైజేషను. స్వామి వివేకానందులు చెప్పారు మానవ సేవే మాధవ సేవ అని. స్వామి వివేకానందులు ఎప్పుడైతే రామకృష్ణ మఠం పెట్టడం జరిగిందో అప్పటి నుంచి కూడా సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నాము. మేము ఎక్కడ ఏ విపత్తి వచ్చినా సరే ముందుండేది రామకృష్ణ మిషన్ సేవా కార్యక్రమాలు చేయడానికి. అందుకని మాకు సపరేట్గా రిలీఫ్ శిక్షణ ఒక వింగే ఉంది, దాని ద్వారా ఈ సేవా కార్యక్రమం అన్నీ చేస్తూ ఉంటాము. సో మేము చేసేది కేవలం ఏదో కష్టాలను ఆదుకోవడమే కాదు, ఆ కష్టాలు ఉన్నటువంటి ఆ వ్యక్తిలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుని పూజించడం మాకు ఇది, మాకు నిజానికి ఇది ఒక పూజ. అదేవిధంగా అన్ని సేవా కార్యక్రమాలు ఒక పూజాభావంతో చేస్తూ ఆ మనలో ఉన్న భగవంతుడే ఆ కష్టాలు ఉన్న వ్యక్తుల్లో కూడా ఉన్నాడని భావించి ఆ వ్యక్తిని ఈ విధంగా సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాము. ఇందులో మాకు అనంతమైన ఆనందం కలుగుతుంటుంది. మిగతా ప్రజలందరినీ కూడా మా విన్నపం ఏమిటంటే ఇటువంటి కష్ట సమయాలలో అందరూ కలిసి కలిసికట్టుగా చేసి ముందుకెళ్లాలని హృదయపూర్వక ప్రార్థన. సో పూర్తిగా మానవ సేవే మాధవ సేవ, కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడమే ఆ నిజమైన దేవుడికి సేవ చేసినట్లు అని చెప్పేసి కూడా స్వామి చెప్తున్న పరిస్థితి అనమాట. సో మన దగ్గర మరో ట్రస్ట్కి సంబంధించిన వ్యక్తులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా దేవకి వాసుదేవరావు గారు ఉన్నారు. సో తను బీజేపీ పార్టీలో రాష్ట్ర సభ్యులుగా కూడా కొనసాగుతున్న పరిస్థితి అనమాట. సో ఒకసారి కూడా వారితో కూడా మాట్లాడదాం. సో అన్నగారు చెప్పండి, పూర్తిగా ఈ ఎంతమందికి ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు, ఈ పంపిణీకి ఇప్పటివరకు ఎంత ఖర్చు అయింది? ఈ రోజున మనం మొదట విడతగా 500 కుటుంబాలకి, కడుపు పేదని కుటుంబాలకి మన వాలంటీర్స్ వెళ్ళి అక్కడ స్థితిగతులను చూసి మనం 500 మందికి ఈరోజు ఇస్తున్నాము. ఇంకొక 500 మందిని ఇంకొక 3-4 రోజుల్లో చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కూడా ఇంకొక 500 మందికి స్లీపింగ్ కిట్స్, అంటే దిండ్లు, దుప్పట్లు, చాపలు ఇవన్నీ కూడా అది ఇంకొక 500 మనం ప్లాన్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఇంకొక 10 రోజుల్లో నడుస్తుంది. దీనికి దాదాపు 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. రామకృష్ణ మఠం వారు 1000 కిట్లకి 25 లక్షల వరకు వారి ఆధ్వర్యంలో నడుస్తుంది. మిగిలిన 25 లక్షలు మనం వివిధ రకాల దాతల నుంచి సేకరించి దాదాపు 50 లక్షల రూపాయల యొక్క వితరణ ఈ సందర్భంగా ఈ వరద బాధితులకు చేయడం జరుగుతుంది. సార్ ప్రధానంగా నా ఖమ్మం కోసం నేను అనే సేవలో భాగంగా చేస్తున్నాను అనుకోవచ్చా? ఖమ్మంలో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఎస్టాబ్లిష్ ఇప్పటికి 13 సంవత్సరాలు అవుతుంది. ఈ 13 సంవత్సరాలు దాదాపు 50,000 మంది యువత యువకుల్ని కలిసి వారికి రామకృష్ణుల వారి యొక్క విషయాన్ని తెలియజేయటం, స్వామి వివేకానంద భావజాలం అందించడం జరుగుతుంది. అదేవిధంగా గత 12-13 సంవత్సరాల్లో 15,000 మంది యువత యువకులకి అనేక రకాల వృత్తి విద్యలు నేర్పించి వారందరూ కూడా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఈ రోజున మంచి ఉద్యోగంలో స్థిరపడి కారణం అవటానికి ఈ యొక్క సంస్థ చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటు స్వార్థం లేకుండా మరి 13 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం. దాని గుర్తింపుగానే మరి ఇంతకుముందు పోటీ చేయడం కూడా జరిగింది. సో మరో మెంబర్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు, వారికి వెంకట గారితో కూడా మాట్లాడదాం. వెంకట గారు, ఈరోజు ఎలా అనిపిస్తుంది ఇంత 5,500 మంది కుటుంబాలకి వితరణ చేస్తున్నారంటే? ఇది చాలా చిన్న విషయం కాదు, ఎలా ఉంది మీ మనసులో? అంటే పూర్తిగా రామకృష్ణ మఠం సభ్యులుగా మీకు ఫీలింగ్ ఎలా ఉంది? ఇప్పుడు 1896 సంవత్సరంలో స్వామి వివేకానంద గారి అధ్యక్షతన రామకృష్ణ పరమహంస గారి శిష్యుల ద్వారా ఏర్పాటైన ఈ రామకృష్ణ మఠం ఎప్పుడు మానవ సమాజానికి ఎప్పుడు హాని కలిగినా కానీ మేముంటున్నామని ప్రపంచవ్యాప్తంగా ముందుకొస్తూ తమదైన శైలిలో అందరూ చేసినట్టు కాకుండా నిజంగా మనుషులకి ఏ విధంగా అయితే హెల్ప్ కావాలో ఆ విధంగా హెల్ప్ చేస్తూ ముందుకొస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే,
ప్రకృతికి కోపం వస్తే కులము మతము ప్రాంతం ఉండదు. అదేవిధంగా మనిషికి ఎప్పుడు ఆపద వచ్చినా రామకృష్ణ మఠం కూడా కులము మతము ప్రాంతం ఉండదు. ఈ విధంగా రామకృష్ణ మఠం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా తన సేవలను వినియోగిస్తూ ప్రతి ఒక్కరు మానవుడికి ఎటువంటి హాని జరిగినా మేము ముందున్నామని చెప్పి మొదటిసారిగా స్పందించేదే రామకృష్ణ మఠం. థ్యాంక్ యూ. చూశారు కదా, పూర్తిగా ప్రజలకు కష్టం వస్తే కులమతాలకు అతీతంగా సాయం చేయాలి, అలాగే దేవుడికి కూడా కులమతాలు ఉండవు. రామకృష్ణ మఠం ద్వారా ప్రతి సంవత్సరం ఎంతోమంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం. ఈసారి ఖమ్మం మున్నేరు వరద బాధితులకు ఒక కుటుంబానికి సరిపడా నిత్యావసర సరుకులు ఇవ్వడం ఎంతగానో సంతోషంగా ఉందని చెప్పేసి కూడా సభ్యులు చెప్తున్న పరిస్థితి కనబడదు. సో ఏదేమైనా ఖమ్మం మున్నేరు ముంపు ప్రాంతాలను వాటిని ఆదుకునేందుకు వచ్చి రామకృష్ణ మఠం వారు ముందుకు వచ్చినందుకు ప్రజల నుంచి విశేష స్పందన అయితే వారికి లభిస్తూ ఉంది. సో ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఎన్నో వేల పేద కుటుంబాలకు రామకృష్ణ మఠం ద్వారా మా సేవా సంస్థలు ఎప్పుడూ కూడా మేము ముందుంటామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఇక్కడ తాజా సమాచారం. కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.